నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కు స్వాగతం. దళారులు దరికి రాకుండా మన దస్తావేజులను మనమే రాసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుని వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం తెరలేపింది. ఇప్పటివరకు విశాఖ కృష్ణా జిల్లాలకే పరిమితమైన ఈ విధానం నేటి నుంచి గుంటూరులో అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఏ నాగలక్ష్మి మాట్లాడుతూ సామాన్యులు సైతం దస్తావేజులను రాసుకునే విధంగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఏర్పాటు చేశామని, దీని ద్వారా స్లాట్స్ బుక్ చేసుకొని అనుకున్న తేదీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు అనేది సులభతరం చేసి కామన్ పీపుల్ కూడా వాళ్ళ దస్తావేజ్ వాళ్ళే రాసుకునే విధంగా తీసుకున్న చర్యలో భాగంగా ఈరోజు ఈ డేటా ఎంట్రీ పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ అనేది ఒకటి తయారు చేస్తాం గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారము. దాన్ని ఇంతకుముందే మనం కృష్ణా విశాఖపట్నం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు గుంటూరు జిల్లాలో ఆ పద్ధతిని మొత్తం గుంటూరు జిల్లా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా లాంచ్ చేయడం జరిగింది. ఈ విధానంలో ఏంటంటే గవర్నమెంట్ సైట్లోకి registration.ap.gov.in సైట్లోకి పబ్లిక్ వెళ్ళి వారి యొక్క దస్తావేజ్ వారే సులభంగా తయారు చేసుకొని అది టైం కూడా స్లాట్ బుక్ చేసుకొని ఆ టైం ప్రకారము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ని వేగంగా చాలా ఈజీగా చేసుకునేందుకు చర్యలు చేపట్టాము. స్టాంప్ వెండర్స్ చర్య వాళ్ళ యొక్క విధి వేరు. స్టాంప్స్ వాళ్ళు అమ్ముతారు, అది దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఏదైనా కొత్త జరుగుతున్నప్పుడు కొంత ఎక్కడైనా రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ ఇది ఎవరైనా వాడుకోవచ్చు. కొంతమంది వాడుకోవాలి, కొంతమంది వాడుకోకూడదు అనేది అయితే లేదు. పబ్లిక్, జనరల్ పబ్లిక్, స్టేక్ హోల్డర్స్, ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ డాక్యుమెంట్ రైటర్స్, పబ్లిక్ అందరూ పార్ట్ ఇన్ ద సొసైటీ కదా, ఎవరైనా వాడుకోవచ్చు. అందరి కోసమే ఇది తీసుకొచ్చాం. ఏ ఒక్క వర్గాన్నో ఏమన్నో దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది కాదు. జనరల్ పబ్లిక్ దీనివల్ల బెనిఫిట్ పొందాలి, మేము తయారు చేసుకోగలిగలిగా ఉంటే బాగుండు అని కామన్ పీపుల్ అనుకుంటే వాళ్ళు తయారు చేసుకోవడం కోసమని మనం తయారు చేసాం. కానీ ఎవరినో దృష్టిలో పెట్టుకుని చేసింది అయితే కాదు ఇది. దానివల్ల ప్రజలందరూ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సిస్టమ్ని మనము తీసుకురావడం జరిగింది. ఇంతవరకు అంటే ఇంతకుముందు ఈవెన్ మిగతా స్టేట్స్లో తీసుకుంటే ఇంగ్లీష్లో ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగులో కూడా తీసుకొచ్చాము, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఆంధ్రాలో తీసుకుంటే 90% తెలుగులోనే మనకి డ్రాఫ్ట్ తయారు చేసుకుంటున్నారు. కాబట్టి మేము ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రెండు కూడా దీన్ని మాడ్యూల్ రూపొందించాము. కాబట్టి ఏది కావాలంటే ఆ భాషలో వాళ్ళ యొక్క దస్తావేజ్ని తయారు చేసుకోవచ్చు. సో రూరల్కి పబ్లిక్కి రీచ్ అవుతుంది, అర్బన్ పీపుల్కి రీచ్ అవుతుంది, అందరికీ రీచ్ అయ్యే విధంగానే తయారు చేశాము. బాస్ ఈజ్ బ్యాక్, గెట్ రెడీ అంటూ అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టించేందుకు మరోసారి సిద్ధమయ్యారు ఎస్పీ విజయరావు. గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీరభద్రస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గౌరవ లాంఛనాలు స్వీకరించిన అనంతరం విజయరావు విజయలక్ష్మి గారి వద్ద నుండి బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్, సౌత్ కోస్టల్ జోన్ ఐజీ వినీత్ బ్రిజ్లాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు మాట్లాడుతూ పోలీస్ శాఖలోని ప్రతి ఉద్యోగిని సమన్వయం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ నేరాలను అరికడతానని స్పష్టం చేశారు. తన పరిధిలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు. అంతేకాకుండా ప్రతిభ కనపరిచిన అధికారులకు ప్రతి నెలా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రశాంతమైన పోలీసింగ్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర డీజీపీ గారికి, గుంటూరు ప్రజలకు,
అందరికీ నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర డీజీపీ గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గతంలో నేను గుంటూరు అర్బన్ ఎస్పీగా కూడా చేసిన అనుభవం ఉంది. ఒకటి రెండు సార్లు కొన్ని రోజులు గుంటూరు రూరల్ జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా నేను విధులు నిర్వర్తించడం కూడా జరిగింది. ఒక బేసిక్ పోలీసింగ్ విధానంలో ఒక టీం వర్క్లో మేము పనిచేయాలన్న ఆలోచనతో ముందుకెళ్లాలని మేము ప్రిపేర్ అయ్యి వచ్చాం. ఎప్పుడైతే కానిస్టేబుల్ దగ్గర నుంచి అప్ టు ది ర్యాంక్ ఆఫ్ ఎస్పీ, మధ్యలో అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్సు, అలాగే ఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ఎస్ఐస్, ఆర్ఐస్ వీళ్ళందరినీ కలుపుకుని ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్ వరకు కలిపి మేమందరం కూడా ఒక టీం వర్క్ చేస్తూ టెక్నాలజీని ఉపయోగించుకొని బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోకుండా మనం చేసినాడు. మన చేసే ప్రాంతంలో కానీ మనం చేసే పరిధిలో కానీ నేరాల సంఖ్య తగ్గించి నేరాలను నిరోధించడానికి దోహదపడుతుంది అని ప్రాథమికంగా నేను బిలీవ్ చేస్తాను. యు షుడ్ డిపెండ్ ఆల్వేస్ ఆన్ ది బేసిక్స్, దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. అలాగే ప్రధానంగా మేము రివ్యూ చేయాల్సిన అంశాలు దాదాపు 15 కూడా అనుకోవడం జరిగింది. ఒకటి స్పెషల్ బ్రాంచ్ రివ్యూ చేస్తాం, లా అండ్ ఆర్డర్ వైజ్ సబ్ డివిజన్ ఏదైతే మనకి సబ్ డివిజన్స్ వైజ్ ఉన్నాయో, ప్రధానంగా తుళ్ళూరు అలాగే మిగతా అదర్ సబ్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా రివ్యూ చేస్తాం. ట్రాఫిక్ ఇష్యూసు, రౌడీ షీటర్స్ ఇష్యూసు, అలాగే ట్రబుల్ మాంగర్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము స్పెషల్గా కాన్సన్ట్రేషన్ కూడా చేస్తాం. షీట్సు అనేది ఎంతవరకు ఉన్నాయి, దాంట్లో ఎంతమంది ఏ విధంగా కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు అనేది కూడా రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఏఆర్ ఫోర్సు, ఏఆర్ డిప్లాయ్మెంట్, ఏఎన్ఎస్ డిప్లాయ్మెంట్ దీనికి సంబంధించి కూడా మేము రివ్యూ చేస్తాం. అలాగే ఏఆర్ వింగ్స్లో మనకి ఏ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు ఆయన కింద గన్మెన్స్ ఇష్యూ చేసేది కానీ లేకపోతే ఇతరత్ర అడ్మినిస్ట్రేషన్ ఏఆర్ ఆర్మీడ్ రిజర్వ్ అడ్మినిస్ట్రేషన్ చూసేది ఉంటుంది, అది కూడా రివ్యూ చేస్తాం. వెల్ఫేర్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ సంక్షేమం చూసేది ఉంటాయి, అది కూడా అడిషనల్ ఎస్పీ ఏఆర్ వారి పరిధిలో ఉంటాయి. ఆయన ఇదంతా కూడా ఒక మీటింగ్ పెట్టి ఇదంతా కూడా రివ్యూ చేస్తాం. అలాగే క్రైమ్ వర్క్ సిసిఎస్ వారు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించి ఏమేమి ఫలితాలు పొందాం ఇప్పటి వరకు, వాట్ ఈస్ ద టార్గెట్, మనం ఏమేమి చేయాలన్నది కూడా మేము రివ్యూ చేస్తాం. అలాగే ఉమెన్ పోలీస్ స్టేషన్ డిపిఓలో ఉన్న సీట్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తూ ఎవరికి కూడా పదోన్నతులు ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా కూడా తొందరగా అన్ని సీట్స్లో తాలూకా ఎస్పెషల్లీ ఎస్టాబ్లిష్మెంట్ సీట్ ఏ1 సీట్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. అలాగే రివ్యూ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ కేసెస్ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాం. అలాగే సిసిఆర్బిలో మాకు కొన్ని ప్రత్యేకమైన వింగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మంత్లీ క్రైమ్ మీటింగ్ సంబంధించి కానీ లేకపోతే ప్రధానంగా రిప్లైస్ పంపించే దాంట్లో కానీ సిసిఆర్బి విల్ ప్లే ద కీ రోల్, దాని గురించి కూడా మేము రివ్యూ చేస్తాం. అలాగే ఐటీ కోర్ అండ్ సిసిటిఎన్ఎస్ వర్క్, ఐటీ కోర్లో భాగంగా మనం బాడీ వేరింగ్ కెమెరాస్ కానీ లేకపోతే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషన్ అండ్ గెటింగ్ ద ఫుటేజెస్ సంబంధించి క్రైమ్ డిటెక్షన్లో కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. గతంలో మనం కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. ఈ తరుణంలో నేను ప్రత్యేకంగా కూడా దాని మీద దృష్టి సారిస్తాం. అలాగే ఇప్పుడు గతంలో ఉన్న ఎస్పీలు గరుడ కంట్రోల్ రూమ్ అని మన సెక్రటేరియట్ పరిధిలో కూడా దాన్ని ప్రారంభించడం జరిగింది. గరుడ కంట్రోల్ రూమ్ ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది, దాని మీద కూడా హౌ ఇట్ ఇస్ ఫంక్షనింగ్ అండ్ మానిటరింగ్ అనేది కూడా ఒకసారి రివ్యూ చేస్తాం. అలాగే రోడ్ సేఫ్టీ ఇష్యూస్కి వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు అలాగే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా మేము రివ్యూ మీటింగ్స్ పెట్టి సాధ్యమైనంత వరకు మన రోడ్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. పెంపొందించుకోవడంలో కూడా మనం ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు నెలవారీ జరిగే క్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి అలాగే పోలీసు అధికారులకు కూడా మంచి రివార్డ్స్ ఇవ్వడమే కాకుండా వారికి జిఎస్సి గుడ్ సర్వీస్ ఎంట్రీస్, అలాగే ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్కి తగిన విధంగా మనం డీజీపీ సార్కి అలాగే డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ గుడ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు డీజీపీ సార్ ఆఫీస్ కంటే చీఫ్ ఆఫీస్కి అన్ని ఫార్వర్డ్ చేసి అక్కడ ఏబిసిడి అవార్డ్స్ కానీ ఇంకా
ఇంకెతరత్ర అవార్డ్స్ ఉన్నాయి, అవి కూడా మనకి ఉత్కృష్ణ అతి ఉత్కృష్ణ అవార్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వచ్చే విధంగా మనం కూడా మన ప్రయత్నం చేస్తాం. సో విల్ లుక్ ఫార్వర్డ్ అండ్ విల్ వర్క్ టుగెదర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ మీడియా ఫ్రెండ్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఏ ఇష్యూ ఉన్నా ఫస్ట్ అధికారులతో, డిస్ట్రిక్ట్లో ఉన్న అధికారులతో, నాతో కానీ ఎడిషన్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కానీ కన్ఫర్మ్ చేసుకున్నాక ఏదైనా వార్త ఉంటే అప్పుడు మీరు పబ్లిష్ చేస్తే బాగుంటుందని నా విన్నపం. మీరందరూ కూడా సహకరించి ఒక పీస్ఫుల్ ప్రశాంతమైన అడ్మినిస్ట్రేషన్కి, పరిపాలనకి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి కానీ లేకపోతే మన జిల్లాలో జరిగే అడ్మినిస్ట్రేషన్కి కానీ మీ అందరి కృషి అవసరం. ఇట్స్ రిక్వైర్డ్ ఆల్ యువర్ కోఆపరేషన్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఎక్స్టెండ్ యువర్ మ్యాక్సిమం కోఆపరేషన్ విత్ అస్. థ్యాంక్ యూ. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ రైతు భరోసా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఐ శ్యామలానంద్ వెల్లడించారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని తెనాలి మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటారని తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా ద్వారా 353,827 మంది రైతులకు 277,77,000 రూపాయలను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో 353,827 మంది రైతు కుటుంబాలను గుర్తించామని, ఇందులో 288,299 మంది పీఎం కిసాన్లోను లబ్ధిదారులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. మనం రేపటి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రేపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ రైతు భరోసా కార్యక్రమం అమలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేశాం. అలాగే జిల్లా లెవెల్లో ఉన్న కార్యక్రమాన్ని తెనాలి మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్నాం. దానికి మన మంత్రివర్యులు, మిగిలిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వీరందరూ వస్తారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకి టోటల్ ఫ్యామిలీస్ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయినవి అన్నీ కరెక్ట్గా, రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నవి 353,827 మంది ఫ్యామిలీస్. అలాగే దీనిలో నుంచి 288,298 మంది ఆల్రెడీ పిఎం కిసాన్లో లబ్ధిదారులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా లబ్ధిదారులుగా 64,057 మందిని చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఆర్ఓఎఫ్ఆర్ కింద 1,472 మందిని గుర్తించడం జరిగింది. టీన్ అండ్ ఫార్మర్స్ని ఇప్పటికీ గుర్తిస్తున్నాము, ఇంకా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే అందరికంటే అన్నిటికంటే హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయం 13,500 రూపాయలు చేశారు, 13,500. ఇప్పుడు మనం రిలీజ్ చేసేది ఇంతకుముందు కవర్ అయిన బెనిఫిషరీస్కి 7,500 రూపాయలు చొప్పున రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ వీళ్ళందరికీ 4,000 రూపాయలు వచ్చింది ఆల్రెడీ. వీళ్ళకి ఇప్పుడు 7,500 రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. 2,000 రూపాయలు జనవరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం కొత్తగా ఐడెంటిఫై అయిన 64,057 మంది లబ్ధిదారులకి ఇప్పుడు 9,500 రూపాయలు రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన 4,000 రూపాయలు జనవరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ వాళ్ళకి 1,472 మంది, వీళ్ళకి 13,500 బదులు 11,500 రూపాయలు రిలీజ్ చేస్తున్నాం. 2,000 రూపాయలు జనవరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, అంటే ఫారెస్ట్లో ఇంతకుముందు సాగు చేసుకుంటున్న ట్రైబల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇంతకుముందు మనం పట్టాలు ఇచ్చాం 1,472 మందికి. ఆ 1,472 మంది కూడా ఈ అటవీ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేసింది. వారికి ఇప్పుడు 11,500 రూపాయలు ఇస్తాం, 2,000 రూపాయలు జనవరిలో ఇస్తారు. అలాగే కౌలు రైతులు, భూమి లేని కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు 11,500 రూపాయలు ఇప్పుడు ఇస్తారు, 2,000 రూపాయలు జనవరిలో ఇస్తారు. దీని కింద మనకి టోటల్గా మనకి ఇప్పుడు మనం ఇవ్వబోయే సాయం ఎలా ఉందంటే, ఇప్పుడు నేను చెప్పినంత వరకు రేపు 278,77,000 రూపాయల సాయాన్ని మన జిల్లాలో 353,827 మందికి ఈ రైతు భరోసా కింద సహాయం కల్పిస్తుంది ప్రభుత్వం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు లిస్టులో లేని లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆధార్ మిస్ మ్యాచ్ అయిందో, వెబ్లాండ్లో ఆధార్ నమోదు కాలేదో, అలాగే ప్రజాసాధికార సర్వేలో డేటాలో మిస్ మ్యాచ్ అయిందో, వాళ్ళందరికీ కూడా 15 నుంచి 15 వరకు ఒక నెల రోజుల పాటు సమయం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 15 వరకు వారికి ఉన్న ఆధార్ మిస్ మ్యాచ్, అలాగే ప్రజాసాధికార సర్వే మిస్ మ్యాచ్లు ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. 15 లోపు రైతులందరూ కూడా ఎవరి పేరైతే అర్హులై ఉండి నమోదు కాలేదో వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ మిస్ మ్యాచ్ని అలాగే ప్రజాసాధికార సర్వేలో నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 15 తర్వాత అర్హుల్ని మళ్ళీ నిర్ణయిస్తాం, వారికి కూడా ఈ రైతు భరోసా అందజేయడం జరుగుతుంది.
గుంటూరు జిల్లాలో ఎటువంటి ఇసుక కొరత లేదని, ఇసుక సౌలభ్యత నిండుగా ఉందని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మీడియాతో కలెక్టర్ ఇసుక విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణానది దిగువ ప్రాంతంలో 121,000 ఇసుకల నీటిని విడుదలైన కారణంగా ఈపూరు పెడవర్తిపాలెం ప్రాంతాల్లో బోట్ల ద్వారా ఇసుకను తీస్తున్నామని, ముందంగి ప్రాంతంలో 2,000 టన్నుల ఇసుకను తీశామని, మిగిలిన ప్రాంతంలో నీటితో నిండిన కారణంగా ఇసుకను తోడలేకపోతున్నామని, వరదల కారణంగా 6వసారి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారని అన్నారు. పర్మిషన్ కూడా మంజూరు చేయడం జరిగింది. ముందంగిలో ఆల్రెడీ ఒక ఆవిడ పట్టా భూమిలో ఇప్పటివరకు దాదాపు 1,000-2,000 టన్నుల దాకా తీసాం పట్టా భూమిలో. మిగిలిన పట్టా భూముల్లో తీద్దామంటే అవన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. మీకు తెలుసు, ఇవాళ మార్నింగ్ కూడా 121,000 క్యూసెక్లు కృష్ణానది నుంచి వదిలేరు. సో మొత్తం అంతా మనకి వరదల వల్ల కంటిన్యూస్గా ఇప్పటికి 6వసారి గేట్లు ఎత్తారు శ్రీశైలం, 6వసారి గేట్లు నాగార్జున సాగర్ ఎత్తారు. పులిచింతలు అయితే కంటిన్యూస్గా అవుట్ఫ్లోస్ వస్తూనే ఉన్నాయి మనకి. ఇవాళ కృష్ణా బ్యారేజీ కింద దిగువ ప్రాంతంలో కూడా 121,000 క్యూసెక్లు వదిలేరు. కాబట్టి నీటిలో మునిగిపోయిన ప్రాంతాల్లో మనం ఏం చేయలేని పరిస్థితి ఉంది. కానీ బోట్లకు కూడా పర్మిషన్ ఇచ్చాం. పెడపర్తి వారిపాలెము, ఈపూరు, ఈ రెండు చోట్ల కూడా బోట్లకు పర్మిషన్ ఇచ్చాము. బోట్ల ద్వారా వాళ్ళు ఇసుకని చేరవేస్తున్నారు. అది కూడా జరుగుతూ ఉంది. కానీ బోట్ల ద్వారా చేరవేయడం అనేది కొంచెం కష్టమైన పని, కాబట్టి అది కూడా కొంచెం స్లోగా జరుగుతూ ఉంది. ఈ వర్షాలు వరదలు తగ్గగానే పెద్ద ఎత్తున ఇది టేకప్ చేస్తాం. మన దగ్గర ఇసుక లభ్యతకి ఏం కొదవలేదు, ఇసుక లభ్యత ఉంది. కాకపోతే నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మనం ఇవాళ చేయలేకపోతున్నాం. ఎవరైనా సరే కృష్ణానదిలో సంబంధం లేకుండా, కృష్ణానది పక్కన అంటే రివర్ బేసిన్ అంటారు కదా, కృష్ణానదిలో కాకుండా పక్కన ఉన్న పట్టదారులు ఎవరైనా విల్లింగ్నెస్ ఉంటే వాళ్ళు రావచ్చు. ఇప్పుడు దానికి రేటు కూడా పెంచారని చెప్పి తెలుస్తూ ఉంది. అది జీవో రావాలి. వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇమీడియట్గా దానికి ఈసీలు అలాంటివి ఏం లేవు కాబట్టి మేమే పర్మిషన్ ఇస్తాము. పర్మిషన్ ఇచ్చి మేమే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరైనా రైతులు వాళ్ళ భూముల్లో ఇసుక ఉంది, అది నది బయట ఉంది అంటే ఏమంటే ఇమీడియట్గా టేకప్ చేస్తాం. ప్రభుత్వం ఈ ఏడాది మినపకు 5,700, పెసరకు 7,050 రూపాయల ధరను నిర్ణయించినట్లు జేసీ దినేష్ కుమార్ వెల్లడించారు. గుంటూరులో సోమవారం జేసీ మీడియాతో మాట్లాడారు. 15 అక్టోబర్ పొన్నూరు తెనాలి మండలాల్లోని మినప పెసరపప్పు సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, 4,250 మెట్రిక్ టన్నుల మినపప్పు, 3,700 మెట్రిక్ టన్నుల పెసరను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 1,545 హెక్టార్లలో మినప, 338 హెక్టార్లలో పెసర సాగు జరిగిందని, మినప 17,000 మెట్రిక్ టన్నులు, పెసర 3,700 మెట్రిక్ టన్నులు దిగుబడి ఆశిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 15 ఈ బ్లాక్ గ్రామ్ అండ్ గ్రీన్ గ్రామ్ మినపప్పు అండ్ పెసరపప్పు మనం రెండు మండల్లో, పొన్నూరు అండ్ తెనాలి మండల్లో ప్రొక్యూర్మెంట్కి అక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అక్కడ ఉంటున్న వడ్లముడి సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఉంటున్న గుడౌన్లో దానికి 10,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీ కూడా దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లాక్ గ్రామ్లో ఈసారి మనం 1545 హెక్టేర్లు ఈ సంవత్సరాల్లో మనం సాగు చేశాము. గ్రీన్ గ్రామ్లో 338 హెక్టర్స్ వరకు మనం సాగు చేశాం. మనం ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ అరౌండ్ 17,000 మెట్రిక్ టన్లు మన బ్లాక్ గ్రామ్ కింద మనకి టోటల్ ప్రొడక్షన్ వస్తుంది. గ్రీన్ గ్రామ్ కింద 3,700 మెట్రిక్ టన్స్ మనకి ప్రొడక్షన్స్కి వస్తుంది. దాంట్లో ఒక 25% వరకు ప్రొక్యూర్మెంట్కు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాన్ని చూస్తే ఇప్పుడు అరౌండ్ 4,250 మెట్రిక్ టన్ ఆఫ్ బ్లాక్ గ్రామ్ మనం ఈసారి మనం ప్రొక్యూర్మెంట్ కింద ఏర్పాటు చేస్తున్నాము. అండ్ ఎంటైర్ 3,700 మెట్రిక్ టన్స్ ఇన్ గ్రీన్ గ్రామ్ మనం ఈ క్రాప్ ప్రొక్యూర్మెంట్ కింద, పల్స్ ప్రొక్యూర్మెంట్ కింద చేస్తున్నాము. ఇది ఏడీ మార్కెటింగ్ అండ్ ఏడీ మార్క్ఫెడ్ వాళ్ళు ఇద్దరు కలిపి ఈ పర్టికులర్ ప్రొక్యూర్మెంట్ కార్యక్రమం చేస్తారు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఎంఎస్పి 5,700 ఫర్ బ్లాక్ గ్రామ్ అండ్ 7,050 రూపీస్ ఫర్ గ్రీన్ గ్రామ్ చేశారు. సో రైతులు ఈ రెండు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వాడుకొని వాళ్ళకుంటున్న పల్సెస్ అక్కడ ఇవ్వడానికి ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కోరుతున్నాను. రైతుల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం సమంజసం కాదని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఇప్పుడే పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. నాడు రైతులకి మేము గత ప్రభుత్వం కంటే బాగా చేస్తాం బ్రహ్మాండంగా అని చెప్పి ఈనాడు రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా 12,500 రూపాయలు మేము ఇస్తామని ఊరు ఊరా ప్రచారం చేశారు రైతు భరోసా అని. ఈ రైతు భరోసాలో వాళ్ళు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం 6,000 తీసేస్తే 6,500 రూపాయలు మాత్రమే. వాళ్ళు ఇచ్చేటువంటి అకౌంట్స్ కూడా చూస్తుంటే 64 లక్షల మందికి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా మంత్రి గారు ప్రకటించారు కన్నబాబు గారు 50 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నామని చెప్పన్నారు. అంటే ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు.
మరి ఎలిజిబిలిటీ అంటే మన గతంలో అన్నదాత సుఖీభవ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అది అన్నదాత సుఖీభవలో 62 లక్షల మందికి 2000, 2000, 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ పథకం కింద 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి దానికి ఎలా ట్యాలీ అవుతుంది చెప్పండి? ఏ రకంగా ఓ పక్కేమో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం జీవో నెంబర్ 38 ఇచ్చి 4-5 విడతల్లో రుణమాఫీని అమలు చేయాలని చెప్పిస్తే దాన్ని రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే అది నిరంతర ప్రక్రియ, కంటిన్యూ ప్రాసెస్. అది అది ఆ రకంగా కాకుండా ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడుతుందంటే 31 లక్షల మంది రైతులకు మీరు వ్యతిరేకమయ్యారా? మీరు ఈనాడు వాళ్ళని రద్దు చేస్తే అది మీరు గమనించండి. మీరు ఇచ్చేటువంటి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మీరు? మా ఇస్తే మీరు మీరు ఇచ్చే 50 లక్షల మందికి ఇస్తున్నారు మీరు, అది కూడా 6500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు మీరు పాల్పడొద్దు. అదే రకంగా కౌలుదారులు రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది ఉంటే అందులో మీరు ఇచ్చేది ఎంతమందికి ఇస్తున్నారు? ఇప్పుడు లెక్కేస్తే మాకు తెలిసినంత వరకు 2,50,000 మందికి మాత్రమే ఇస్తున్నారు మీరు. అంటే చాలా దారుణం అనమాట. ఇంకా దారుణం ఇది కౌలు రైతులకి. మేము బ్రహ్మాండంగా చేస్తాం, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు విమర్శలు చేసినటువంటి ఈ ప్రభుత్వం మరి అందరికీ ఇవ్వాలి అందరికీ ఇవ్వాలని చెప్పినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ 14 లక్షలకే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ 2,50,000 మందికి. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఉంది. చెప్పింది ఒకటి చేసేది ఒకటిని ఈ రకంగా చేస్తుంది. ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు అన్ని రకాల అన్ని వర్గాల అన్ని రకాల రైతులకి న్యాయం జరిగింది. దీంతోపాటుగా రైతు రుణమాఫీతో పాటుగా మరి ఆర్టికల్చర్ వారికి ఎవరు కూడా ఇస్తానని చెప్పి చెప్పలేదు. అప్పుడు ఆ రకంగా కూడా 2 లక్షల మందికి రైతులకి 387 కోట్లు ఇవ్వడం ఇవ్వడం జరిగింది. అదే రకంగా రైతు చనిపోతే 150,000 ఇచ్చేటువంటి గత ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చే దాన్ని మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి 5 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. ఈ రకంగా ఒకదానికొకటి ఒకదానికొకటి మరి ఏ రకంగా చేయాలంటే ఒకటి కూడా సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. టీడీపీ స్టేట్ స్పోక్ పర్సన్ చంగనరాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులను తర్వాత ప్రభుత్వాలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. పాదయాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని, జగన్ కూడా తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టబయలు చేస్తారని చెప్పేసి మీ ముందుకు మేము రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా వస్తున్నాం మీకోసమని గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సమయ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రారంభించి మొత్తం రాష్ట్రానంతా తిరిగినప్పుడు రైతులు గోడు విన్నవించుకోవడం జరిగింది. వారి కష్టాలను కళ్ళారా చూసిన తర్వాత వారి సమస్యలకు పరిష్కార దిశగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటన ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వం రాగానే 5 సంతకాలు పెట్టారు మన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాని మీద ఒక స్టడీ చేసి స్టడీ యొక్క రిజల్ట్ను పబ్లిక్ అందించాలనే ఉద్దేశంతో ఒక గడువు పెట్టి 1,50,000 రూపాయల వరకు ఉన్నటువంటి రుణాన్ని అంతా మాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. పార్టీ ప్రకటించింది, ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్, నాట్ ద పార్టీ. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంటు ఆయన ఇచ్చినటువంటి దాన్ని దాదాపు 960 కోట్ల రూపాయలను రోషే గారు ముఖ్యమంత్రి గారు వస్తానే చెల్లించేశారు. రోషే గారు ఇచ్చినటువంటి అప్పులను కిరణ్ కుమార్ రెడ్డి గారు చెల్లించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్పులను చంద్రబాబు నాయుడు గారు చెల్లించారు. వాట్ ఐ మీన్, ప్రభుత్వం శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, ఆ చీఫ్ మినిస్టర్ పోస్టు శాశ్వతం అన్నటువంటి విషయాన్ని గురించే మీ దృష్టికి నేను తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే 50,000 రూపాయల లోపు ఉన్నటువంటి అన్ని అప్పులను అందరికీ ఇచ్చేయటం జరిగింది. ప్లస్ 50,000 పైచిలకు 150,000 లోపు ఉన్నటువంటి వాళ్లకు 20% మొదటి విడత ఇవ్వటం జరిగింది. రెండో విడత ఇవ్వటం జరిగింది, మిగతా 20%. మూడో విడత 20% ఇవ్వటం జరిగింది. మొత్తం కలిస్తే 50,000 పైచిలకు ఉన్నటువంటి వాళ్లకు 60% వరకు ఇవ్వటం జరిగింది. ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. 4వ విడత 5వ విడతకు
19-20 బడ్జెట్ లో కేటాయించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది. జియో నెంబర్ 38 ఇవ్వటం జరిగింది. పీడీ అకౌంట్ లో డబ్బులు పెట్టడం జరిగింది. 4 విడతలో దాదాపు 380 కోట్ల రూపాయలు చెల్లింపులు కూడా జరిగినాయి. ఇంతలోపల ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి వచ్చి రైతులకు అది శాపంగా మారింది. ఎలక్షన్ కోడ్ వచ్చి లేకుండా ఉంటే అందరికీ డబ్బులు మొత్తం కలిసి రైతులకు అందరికీ 150,000 రూపాయలు ప్లస్ 10% ఇంట్రెస్ట్ ప్లస్ 10% ఇంట్రెస్ట్ లెక్కన అందరికీ అప్పులు తీరిపోయి ఉండేటి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక ప్రశ్న వేయటం జరిగింది. ప్రశ్నకి జవాబు ఏమని ఇస్తారు? 4-5 విడతల్లో అప్పులు రైతులకు తిరిగి చెల్లించేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, పరిశీలిస్తున్నాం అని చెప్పడం జరిగింది. హౌస్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. నేను అసూరెన్స్ కమిటీ చైర్మన్గా చేశా, పరిశీలిస్తానన్నా మాట్లాడతానన్నా ఇవన్నీ కూడా అసూరెన్స్ కిందకి అట్రాక్ట్ అవుతాయి. దేర్ ఆర్ 42 వర్డ్స్ పరిశీలిస్తానంటే అమలు చేస్తామని అసూరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు హైకోర్టు ఒక పిల్ పడింది. ఎమ్మెల్సీ జగదీష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రివర్సల్లో పాలన కొనసాగిస్తుందని, కొత్తగా ఏదో చేయాలని చూస్తూ గందరగోళాన్ని సృష్టిస్తుందని మండిపడ్డారు. వివేక హత్య కేసును, సచివాలయం పరీక్షా పత్రాల లీకేజీను ప్రభుత్వం ఛేదించలేకపోయిందని విమర్శించారు. రివర్స్ చేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం డైరెక్షనే కోల్పోతూ ఉంది. కేంద్రం నుంచి కంటిన్యూస్గా చీవట్లు వస్తూ ఉన్నాయి. పోలవరం కానీ, పీపీఎల్ గురించి కానీ ఇవన్నీ కూడా ఇవాళ కేంద్రం కూడా నేరుగా చెప్తా ఉంది. కేంద్రం నుంచి కోఆపరేషన్ లేనప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కానీ ముందుకు తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది, అందరికీ తెలిసిందే. అదేవిధంగా రైతు భరోసా కూడా ఏదో చేయాలని, ఏదో కొత్తగా చేయాలని ఆలోచన చేసి ఇవాళ గందరగోళంలో నెట్టుతూ ఉన్నారు. ఒక రైతు భరోసాయే కాదు, వాలంటీర్ల విషయంలో కానీ, గ్రామ సెక్రటేరియట్ విషయంలో కానీ, వీటన్నిటిలో కూడా ఇవాళ గందరగోళాలు ఉన్నాయి. తప్పితే ఏ ఒక్క స్కీమ్ను కూడా పెర్ఫెక్ట్గా 100% ఇంప్లిమెంట్ చేశామని ప్రభుత్వం ఏదీ చెప్పుకోలేదు. ఇంకోటి ఏంటంటే, ఈరోజు వివేకానంద రెడ్డి, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి 212 రోజులు అవుతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని చాలాసార్లు పదే డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు వచ్చి 135 రోజులు అవుతూ ఉంది. సిబిఐని రాష్ట్రానికి కూడా ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మీ చిన్నాన్న హత్య కేసులో రాష్ట్రం అంతటా సెన్సేషన్ ఉంది. స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ముందు ఆత్మహత్య అని చెప్పారు, ఎవిడెన్స్ కూడా లేకుండా చేయాలని కడిగేయడం కూడా చేశారు. దాన్ని స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు, సెక్షన్ ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం. దానివల్ల కూడా ఇవాళ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. తరువాత కత్తిపోటు అని చెప్పారు, పోస్ట్ మార్టం గురించి కూడా లేకుండా చేయాలనుకున్నారు. ఈవేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసు మీదే గొడ్డలు పెట్టేసేటట్టు, ఇప్పటికీ కూడా సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అక్కడికి వెళ్ళి కూడా ఛేదించలేకపోతా ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తామని చెప్తా ఉన్నారే, ఈ కేసు విషయంలో మీరు ఎందుకు ముగ్గురిని అరెస్ట్ చేశారు? వాళ్ళు బెయిల్ మీద వచ్చారు, ఒక ఆయన సూసైడ్ చనిపోయాడు, చనిపోయి సూసైడ్ నోటు కూడా ఇచ్చాడు. 2 సూసైడ్ నోట్లలో ఒకటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే చనిపోయారో ఆయన దీంతో ఉంటే, రెండోది ఎవరి దస్తూరో కూడా తెలియకుండా ఉంది. దాన్ని కూడా ఛేదించలేకపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏ విధమైన కాన్ఫిడెన్స్ని ఇవాళ ప్రజలకు ఇవ్వగలుగుతా ఉన్నారు? నకిలీ పురుగు మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఐ శామ్యులానంద్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్న దుకాణాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల రూరల్ ప్రాంతంలో నిబంధనలను అతిక్రమించి నకిలీ పురుగు మందులు విక్రయించిన దుకాణాన్ని సీజ్ చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ మౌర్య, జేడీ అగ్రికల్చర్ విజయభారతి పాల్గొన్నారు. పట్టుకోవడం జరిగింది. వారి మీద తీవ్రమైన చర్యలకి తీసుకుంటున్నాం. వారి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం. అలాగే దాని మీద రూరల్ ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి, అది సంబంధిత ఇన్వెస్టిగేట్ చేసి సంబంధించిన వాళ్ళని, బాధ్యులైన వాళ్ళని ఇమీడియట్గా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయమని చెప్పి
ఎస్పీ గారికి కూడా కోరుతున్నా, నోరల్ ఎస్పీ గారికి. అలాగే ఈ రైతు భరోసా ఒక రెండు మూడు రోజులు ఉంటుంది మనకి పని. ఇది అవ్వగానే మళ్ళీ స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి ఇదివరకు లాగానే అన్ని పురుగు మందుల మీద దుకాణాల మీద, ఎరువుల మీద దుకాణాల మీద, వీటి మీద మళ్ళీ టీమ్స్ వేసి ఇన్స్పెక్షన్ చేయించడం జరుగుతుంది. ఆ ఇన్స్పెక్షన్లో కూడా ఏమన్నా తేలితే వారి మీద కూడా చట్టపరమైన చర్యలు కైకొనడం జరుగుతుంది. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెట్టబోతున్నాం. దానికి అన్ని కాన్స్టిట్యున్సీస్లోనూ మనం ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసాం. దానికి కావాల్సిన సరంజామా అంతా కూడా వస్తూ ఉంది. ఇది ఒకసారి పెట్టిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేవి సెటిల్ అయిపోతాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవని కాదు. ఇక్కడ మొన్న గుంటూరులో కూడా పట్టుకున్నాము, దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము మేము. వాళ్ళ మీద ఇంకా వీలైతే అసలు పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా మరీ రిపీటెడ్గా చేస్తున్నారంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోయినా అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు పోలూరు వెంకటరెడ్డి కొనియాడారు. జూనియర్ న్యాయవాదులకు 5,000 స్టైఫండ్ ప్రకటించిన సందర్భంగా జిల్లా కోర్టు ఎదుట జూనియర్ న్యాయవాదులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. పోలూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా జూనియర్ న్యాయవాదులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే 5,000 స్టైఫండ్తో పాటు న్యాయవాదుల సంక్షేమానికి 150 కోట్లు ప్రకటించారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు యువకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో జూనియర్ న్యాయవాదులకు సంబంధించి 5,000 రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు, దానిని అధికారంలోకి వచ్చినటువంటి 150 రోజుల్లోగానే మరి ఈ రోజున జూనియర్ న్యాయవాదులకు సంబంధించి 5,000 ఇచ్చే కార్యక్రమం నవంబర్ 2 నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా న్యాయవాదుల తరఫున, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ న్యాయవాదులందరి తరఫున కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జూనియర్ న్యాయవాదులు మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు స్టైఫండ్ ఇవ్వమని, కానీ గత 30 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చినటువంటి అధినేత మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు 150 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, ఆల్రెడీ జీవో కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.